కర్ణాటకలో ఉన్న ఒక ముగ్గురు అన్నదమ్ములు సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనే ఆలోచనతో ఇల్లు వదిలిపెట్టి పక్కనే ఉన్న ఒక చిన్న టౌన్ కి వెళ్లి అక్కడ కొంతమంది ధనవంతుల ఇళ్ళలో వంట మనుషులుగా మొదలుపెట్టిన వాళ్ళ జీవితం ఈ రోజు 1000 కోట్ల రూపాయల కంపెనీ స్థాపించి ఐటీసీ అండ్ హిందుస్థాన్ యూనిలివర్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ తో పోటీ పడుతూ 31 కంట్రీస్ లో వాళ్ళ బిజినెస్ ఎక్స్‌పాండ్ చేసే స్థాయికి ఎదిగారు అయితే ఇంతకీ నేను ఏ కంపెనీ గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా అదే ఎంటిఆర్ డైలీ ఏదో ఒక టైం లో ఈ కంపెనీకి సంబంధించిన అడ్వర్టైజ్‌మెంట్స్ మనం టీవీలో చూస్తుంటాం కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే 1975 లో ఇందిరా గాంధీ ఇండియాలో ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసినప్పుడు మన దేశంలో ఫుడ్ బిజినెస్ చేసే చాలా కంపెనీస్ అండ్ రెస్టారెంట్స్ దాదాపు మూతపడే సిచువేషన్ కు వచ్చేసాయి కానీ అదే టైం లో ఎంటిఆర్ బిజినెస్ ని నడిపిస్తున్న సదానంద మయ్య గారు తన సొంత తెలివితేటలతో మూతపడే సిచువేషన్ లో ఉన్న ఎంటిఆర్ బిజినెస్ ని ఈ రోజు 1000 కోట్ల కంపెనీగా మార్చారు అయితే అసలు ఇదంతా ఎలా సాధ్యపడింది ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చి ఎంతో మంది ఇళ్ళలో వంట మనుషులుగా పని చేస్తూ ఇంత పెద్ద ఫుడ్ బిజినెస్ ని స్థాపించడం వెనక ఈ ముగ్గురు మయ్య బ్రదర్స్ పడిన స్ట్రగుల్స్ అండ్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన స్ట్రాటజీస్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను హలో ఎవరీవన్ వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఇస్ యువర్ ఫ్రెండ్ సూర్య 1921 లో కర్ణాటకలో ఉన్న ఉడిపి అనే ప్లేస్ లో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు వాళ్ళే పరమేశ్వరమయ్య గణపయ్యమయ్య అండ్ యజ్ఞనారాయణమయ్య వేళ్ళ ముగ్గురు కూడా పెద్దవాళ్ళయ్యాక వాళ్ళ తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా కుటుంబ బాధ్యతలు తీసుకోవాలని డిసైడ్ అయ్యి పని కోసమని బెంగళూరు వెళ్ళారు అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 1920 టైం కి ఇంకా మనమంతా బ్రిటిషర్స్ కంట్రోల్ లోనే ఉన్నాం స్వతంత్రం కోసం పోరాడుతూ దేశమంతా అల్లకల్లోలంగా ఉండేది అప్పటి భారతీయులకి పెద్దగా చదువు కానీ స్కిల్స్ కానీ ఉండేవి కాదు అలాంటి టైంలో ఇంటి నుండి బయటికి వెళ్లిన ఈ ముగ్గురు అన్నదమ్ములకి తెలిసిన ఒకే ఒక్క పని వంట చేయడం సో బెంగళూరులో ఉన్న కొంతమంది ధనవంతులు అలాగే భూస్వాములు ఇళ్లలో వంట పని చేసుకుంటూ ఈ ముగ్గురు అన్నదమ్ములు కొంత డబ్బు సంపాదించుకున్నారు ఈ ముగ్గురు అన్నదమ్ముల్లో పెద్దవాడైన పరమేశ్వరమయ్యకి తన యజమాని సపోర్ట్ చేసి ఒక చిన్న హోటల్ పెట్టుకోమని సజెస్ట్ చేశారు సో పరమేశ్వరమయ్య తన పెద్ద తమ్ముడైన గణపయ్యతో కలిసి ఒక టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేశారు అదే బ్రాహ్మిన్ కాఫీ క్లబ్ ఇక్కడ ఇడ్లీ దోశ కాఫీ అండ్ టీ లాంటి సౌత్ ఇండియన్ టిఫిన్స్ ని సర్వ్ చేసేవారు పరమేశ్వరమయ్య చనిపోయాక ఈ బిజినెస్ లోకి చివరివాడైన యజ్ఞనారాయణమయ్య అడుగుపెట్టారు అయితే ఈ రోజు మనమంతా చూస్తున్న ఎంటిఆర్ అనే కంపెనీ రావడానికి కారణం ఈయనే ఎలాగో చెప్తా చూడండి యజ్ఞనారాయణమయ్య ఈ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యాక ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని పేరు మార్చారు బ్రాహ్మిన్ కాఫీ క్లబ్ అనే పేరుని మావల్లి టిఫిన్ రూమ్స్ గా మార్చారు అండ్ దీని షార్ట్ కట్ ఫామ్ ఏ ఎంటిఆర్ యజ్ఞనారాయణమయ్య గారు ఈ బిజినెస్ ని డెవలప్ చేయడానికి ఆయన టైం లో 3 ఇంపార్టెంట్ స్ట్రాటజీస్ ని ఇంప్లిమెంట్ చేశారు అవేంటంటే స్ట్రాటజీ నెంబర్ 1 1940s లో ప్రపంచవ్యాప్తంగా రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు ఇండియాలో బియ్యానికి ధర పెరిగిపోయింది సో బియ్యంతో చేయాల్సిన ఇడ్లీ ధర పెరిగిపోవడంతో యజ్ఞనారాయణమయ్య గారు ఎంటిఆర్ లో బియ్యానికి బదులు రవ్వ యూస్ చేసి ఇడ్లీ తయారు చేశారు అయితే ఇది అప్పట్లో చాలా పెద్ద సక్సెస్ అయింది బెంగళూరులో ఉన్న ఎంతో మంది కస్టమర్స్ ని ఇది ఎంటిఆర్ రెస్టారెంట్స్ కి తీసుకొచ్చేలా చేసింది మీరు గమనిస్తే ఇప్పటికీ కూడా ఎంటిఆర్ ఫుడ్స్ లో రవ్వ ఇడ్లీ చాలా ఫేమస్ అండ్ చాలా ఎక్కువ డిమాండ్ కూడా ఉంటుంది స్ట్రాటజీ నెంబర్ 2 యజ్ఞనారాయణ గారు ఎంటిఆర్ రెస్టారెంట్ బిజినెస్ ని ఇంకా బాగా ఎక్స్‌పాండ్ చేయడానికి ఫుడ్ బిజినెస్ లో కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఒకసారి యూరోపియన్ కంట్రీస్ కి విజిట్ చేశారు అక్కడ ఉన్న రెస్టారెంట్స్ ని స్టడీ చేశాక ఆయన నోటీస్ చేసిన విషయం ఏంటంటే క్లీన్లీనెస్ అండ్ హైజీన్ అంటే అక్కడ ఉన్న రెస్టారెంట్స్ చాలా నీట్ గా ఉన్నాయి అండ్ వంట చేసే కిచెన్స్ కూడా చాలా క్లీన్ గా మెయింటైన్ చేస్తున్నారు సో ఈ ప్యాటర్న్ కి బాగా అట్రాక్ట్ అయిన యజ్ఞనారాయణమయ్య గారు ఇండియా వచ్చి వాటన్నింటిని ఎంటిఆర్ రెస్టారెంట్స్ లో కూడా ఇంప్లిమెంట్ చేశారు సో స్లోగా ఎంటిఆర్ రెస్టారెంట్స్ కి కస్టమర్స్ ఆదరణ పెరిగింది ఎందుకంటే వీళ్ళు కేవలం హైజీన్ మెయింటైన్ చేయడం మాత్రమే కాదు వాళ్ళు కస్టమర్స్ కి సర్వ్ చేసే ఫుడ్ కూడా మంచి క్వాలిటీ అండ్ టేస్టీగా ఉంచేవారు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే బేసిక్ గా ఒక కస్టమర్ కి ఏం కావాలి ఫుడ్ లో క్వాలిటీ అండ్ టేస్ట్ ఉండాలి అది తినే చోటు శుభ్రంగా ఉండాలి అంతేనా సో దీని కారణంగానే బెంగళూరులో ఉన్న చాలా మంది కస్టమర్స్ కి ఎంటిఆర్ రెస్టారెంట్ ఒక ఫేవరెట్ ప్లేస్ గా మారిపోయింది స్ట్రాటజీ నెంబర్ 3 యజ్ఞనారాయణమయ్య గారు యూరప్ లో ఉన్న టైంలో అక్కడ రెస్టారెంట్స్ తో పాటు వాళ్ళు సర్వ్ చేసే ఫుడ్ ఐటమ్స్ ని కూడా గమనించారు
సో ఆయనకు అర్థమైంది ఏంటంటే ఫుడ్లో మెయిన్ కోర్స్ ఎంత ఇంపార్టెంటో డిజర్ట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఆయన ఎంటీఆర్ రెస్టారెంట్స్లో కూడా డిజర్ట్స్ తయారు చేయడానికి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి ఫైనల్గా ఒక డిజర్ట్ తయారు చేశారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆయన డిజర్ట్ తయారు చేయడమో లేదా దాని టేస్టో ఇక్కడ మ్యాటర్ కాదు, దాన్ని మార్కెటింగ్ చేసిన విధానమే మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది. ఎలా అంటే 1954లో ఎన్టీఆర్ అండ్ సావిత్రి గారు నటించిన చంద్రహారం అనే మూవీ రిలీజ్ అయింది. సౌత్ ఇండియన్ స్టేట్స్లో ఈ సినిమా చాలా అంటే చాలా పెద్ద హిట్ అయింది. అయితే దీనికి ఈ కంపెనీకి సంబంధం ఏంటనుకుంటున్నారా? ఈ సినిమాకి ఈ బిజినెస్కి ఎలాంటి సంబంధం లేదు. కానీ యజ్ఞ నారాయణ మయ్య గారు ఈ సినిమా పేరు తీసుకుని ఆయన సొంతంగా తయారు చేసిన డిజర్ట్కి చంద్రహారం అనే పేరు పెట్టారు. అంతే, బెంగళూరులో ఉన్న అన్ని స్వీట్ షాప్స్ కంటే ఎన్టీఆర్ రెస్టారెంట్లో ఉన్న ఈ చంద్రహారం అనే స్వీటే ఎక్కువగా అమ్ముడైంది. సో మై డియర్ ఆడియన్స్, ఇప్పుడు నేను చెప్పింది మీలో ఎంతమందికి గుర్తుందో తెలియదు, కానీ కొన్ని రోజుల క్రితం నేను హల్దీరామ్ కంపెనీ గురించి చెప్పాను. ఆ కంపెనీ కూడా ఎగ్జాక్ట్గా ఇదే స్ట్రాటజీని ఫాలో అయ్యి వాళ్ళ బిజినెస్ని సూపర్ హిట్ చేసుకుంది. అంటే ఏదైనా ఒక ఫేమస్ పర్సన్ నేమ్ కానీ లేదా మార్కెట్లో బాగా పాపులర్ అవుతున్న పేరు కానీ తీసుకుని ఒక పర్టికులర్ ప్రొడక్ట్కి పెట్టడం ద్వారా ఆ పేరు ఎంతమందికి తెలుస్తుందో అంతేమందిని ఇండైరెక్ట్గా ఈ ప్రొడక్ట్ అట్రాక్ట్ చేస్తుంది. ఎగ్జాక్ట్గా ఇలాగే హల్దీరామ్ కంపెనీ వాళ్ళ ఫస్ట్ ప్రొడక్ట్ అయిన భుజియాకి ఒక ఫేమస్ రాజు పేరు పెట్టి సక్సెస్ అయితే, ఇక్కడ ఎన్టీఆర్ కంపెనీ చంద్రహారం అనే ఒక ఫేమస్ మూవీ నేమ్ యూజ్ చేసి మార్కెట్లో సక్సెస్ కొట్టింది. అర్థమైందా? ఐ థింక్ ఈ స్ట్రాటజీ ఇకపై మీకు బాగా గుర్తుంటుంది. సో ఇలా యజ్ఞ నారాయణ మయ్య గారు తన జీనియస్ స్ట్రాటజీస్తో ఎన్టీఆర్ రెస్టారెంట్ని బెంగళూరులో ఒక ఫేమస్ ఫుడ్ బ్రాండ్గా మార్చిన తర్వాత 1968లో ఆయన చనిపోయారు. ఆయన తర్వాత ఈ కంపెనీని నెక్స్ట్ జనరేషన్లో సదానంద మయ్య గారు టేక్ ఓవర్ చేశారు. ఆయన అండర్లో ఈ బిజినెస్ బాగా ఎదుగుతున్న టైంలో అన్ఫార్చునేట్గా ఇండియాలో ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. అదే నేషనల్ ఎమర్జెన్సీ. 25th June 1975 అప్పటి ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ గారు భారతదేశంలో ఎమర్జెన్సీ విధించారు. సో ఇదే టైంలో సెంట్రల్ గవర్నమెంట్ ఫుడ్ కంట్రోల్ యాక్ట్ అనే పేరుతో ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం దేశంలో ఫుడ్ బిజినెస్ చేసే అన్ని కంపెనీస్ అండ్ రెస్టారెంట్స్ వాళ్ళ ఫుడ్ ప్రొడక్ట్స్ని ఉన్న ప్రైజెస్ కంటే చాలా తక్కువ ప్రైజెస్కి అమ్మాలి. సో ఈ పర్టికులర్ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడానికి చాలా రెస్టారెంట్స్ అండ్ కంపెనీస్ వాళ్ళ ఫుడ్లో క్వాలిటీ తగ్గించేశాయి. మరికొన్ని రెస్టారెంట్స్ అయితే వాళ్ళ బిజినెస్లే మూసేసుకున్నాయి. కానీ ఇక్కడే ఎన్టీఆర్ కంపెనీ ఒక జీనియస్ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసింది. అదేంటంటే ఎమర్జెన్సీ టైంలో ఎన్టీఆర్ కంపెనీ వాళ్ళ కస్టమర్స్కి లో క్వాలిటీ ఫుడ్ అందించడం ఇష్టం లేక అప్పటి వరకు వాళ్ళు సంపాదించిన లాభాలన్నీ తిరిగి వెనక్కి ఖర్చు పెడుతూ వాళ్ళ కస్టమర్స్కి తక్కువ ధరకే క్వాలిటీ ఫుడ్ అందించడానికి చాలా ట్రై చేశారు. సో దీని కారణంగానే ఎన్టీఆర్ రెస్టారెంట్స్ డైలీ 50,000 నుండి 100,000 రూపాయల నష్టాల్లో నడిచేవి. కొన్ని రోజులకి ఈ నష్టాలు ఎక్కువ అవడంతో ఫైనల్గా సదానంద మయ్య గారు ఎన్టీఆర్ రెస్టారెంట్స్ని కంప్లీట్గా మూసేశారు. అయితే కథ ముగిసిపోయిందనుకుంటున్నారా? లేదు, అసలు కథ ఇక్కడి నుండే స్టార్ట్ అవుతుంది. ఎలా అంటే తను రెస్టారెంట్ మూసేసే ముందు సదానంద మయ్య గారు ఒక జీనియస్ స్ట్రాటజీ ఆలోచించారు. అదేంటంటే ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఫుడ్ ప్రొడక్ట్స్కి ప్రైజెస్ పెరుగుతాయి, కస్టమర్స్ కూడా అలాగే కొంటారు. కానీ ప్రెజెంట్ ఎమర్జెన్సీ ఉండటం వల్ల ఎంత తక్కువ ధరకి ఫుడ్ అమ్మినా అది కస్టమర్స్ కొనకపోవడం వల్ల సాయంత్రం అయ్యే టైంకి అది పాడైపోయేది. సో అప్పటికే వీళ్ళ బిజినెస్ నష్టాల్లో ఉంటే ఆ నష్టాన్ని ఇది ఇంకా పెంచేస్తుంది. సో ఇక్కడ సదానంద మయ్య గారు ఏం చేశారంటే ఫ్రెష్గా ఫుడ్ని వండి సర్వ్ చేయకుండా ప్యాకేజ్డ్ ఫుడ్స్ తయారు చేసి తను అమ్మాలనుకున్న ప్రతి ఫుడ్ ఐటమ్ని కూడా ప్యాకేజ్డ్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేశారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక్కరోజులోనే పాడైపోయే ఫుడ్ ఐటమ్ ఒక్కసారి ప్యాకింగ్ చేస్తే నెలలు తరబడి ఫ్రెష్గానే ఉంటుంది. సో కంపెనీకి కూడా నష్టాలు తగ్గి లాభాలు పెరుగుతాయి. సదానంద మయ్య గారు ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్స్తో పాటు ఉప్మా, దోశ అండ్ రవ్వ ఇడ్లీ లాంటి ఇన్స్టెంట్ ఫుడ్ ఐటమ్స్ని కూడా తయారు చేశారు. అంటే ప్యాకెట్లో ఉన్న ఫుడ్ని బాయిల్ చేసుకుంటే రెడీ అయిపోతుందన్నమాట. సో దీనివల్ల ఏమైందంటే అప్పటి వరకు ఎన్టీఆర్ రెస్టారెంట్స్కి ఉన్న డిమాండ్ అంతా ఒక్కసారిగా ఎన్టీఆర్ ప్యాకేజ్డ్ అండ్ ఇన్స్టెంట్ ఫుడ్ ఐటమ్స్ మీదకి షిఫ్ట్ అయింది.
1977లో ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత సదానంద మయ్య గారు తిరిగి వాళ్ళ రెస్టారెంట్ బిజినెస్ ని కూడా ఓపెన్ చేశారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎమర్జెన్సీ టైంలో ఆయన స్టార్ట్ చేసిన ప్యాకేజ్డ్ ఫుడ్ బిజినెస్ ఎమర్జెన్సీని ఎత్తేసే టైంకి బాగా డెవలప్ అయ్యింది. సో ఇదే సరైన టైం అనుకున్న సదానంద మయ్య గారు ఈ ఎంటీఆర్ బ్రాండ్ ని సౌత్ ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాలకి ఎక్స్పాండ్ చేశారు, లైక్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ. అయితే ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే సౌత్ ఇండియాలో ఉండేవాళ్ళు దాదాపు ఒకే రకమైన ఫుడ్ తింటారు. టేస్ట్ అండ్ ఫ్లేవర్ లో కొద్దిగా చేంజ్ ఉన్నప్పటికీ ఇడ్లీ, దోశ, సాంబార్, ఉప్మా అండ్ బిర్యానీ ఇలా ఫేమస్ అయిన ఫుడ్ ఐటమ్స్ అన్ని రాష్ట్రాల్లో కూడా ఒకేలా తింటారు. కానీ నార్త్ ఇండియాలో అలా కాదు. అక్కడ ఉండే ప్రజల ఆహార అలవాట్లు సౌత్ ఇండియాతో పోలిస్తే చాలా డిఫరెంట్ గా ఉంటాయి. సో దీనివల్ల ఏమైందంటే ఎంటీఆర్ కంపెనీ సౌత్ ఇండియాలో సక్సెస్ అయినంతలా నార్త్ ఇండియాలో సక్సెస్ అవ్వలేదు. అయితే ఇక్కడే సదానంద మయ్య గారు ఒక జీనియస్ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేశారు. అదేంటంటే సౌత్ ఇండియన్ ఫుడ్ ని నార్త్ ఇండియాలో అమ్మకుండా వాళ్ళ బిజినెస్ ఏ రాష్ట్రంలో అయితే ఎక్స్పాండ్ చేస్తున్నారో అక్కడి ప్రజలు ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ ని ఎక్కువగా తింటారో తెలుసుకుని ఆ పర్టికులర్ ఫుడ్ ని ఇన్స్టెంట్ ఫుడ్ ఐటమ్స్ గా తయారు చేసి నార్త్ ఇండియాలో ఎంటీఆర్ కంపెనీ వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసింది, లైక్ దాల్ ఫ్రై, చనా మసాలా, పన్నీర్ బటర్ మసాలా ఎట్సెట్రా. సో మై డియర్ ఆడియన్స్, ఈ పర్టికులర్ స్ట్రాటజీ చాలా అంటే చాలా బాగా వర్క్ అయింది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ పర్టికులర్ స్ట్రాటజీని కూడా మనం రీసెంట్ గా ఒక కేస్ స్టడీలో డిస్కస్ చేసాం, అదే బాలాజీ వేఫర్స్. వాళ్ళు కూడా వాళ్ళ బిజినెస్ ని వేరే రాష్ట్రాలకి ఎక్స్పాండ్ చేసేటప్పుడు అక్కడ లోకల్ టేస్ట్ అండ్ ఫ్లేవర్ కి తగ్గట్టుగా ఫుడ్ ని ప్రిపేర్ చేసి అమ్మడం వల్ల చాలా స్పీడ్ గా సక్సెస్ అయ్యారు. సో ఫైనలీ ఇండియాలో వాళ్ళ బిజినెస్ బాగా డెవలప్ అయిన తర్వాత సదానంద మయ్య గారు సింగపూర్, మలేషియా, యూరోప్ అండ్ ఆస్ట్రేలియా లాంటి మొత్తం 31 కంట్రీస్ కి ఎంటీఆర్ బ్రాండ్ ని ఎక్స్పాండ్ చేసి అక్కడ ప్రజలకి సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ అండ్ మసాలాస్ ని పరిచయం చేశారు. సో ఇలా 1924లో బెంగళూరులో ఉన్న ఒక ఇంట్లో వంట మనిషిగా కెరియర్ స్టార్ట్ చేసిన మయ్య బ్రదర్స్ ఒక చిన్న టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేసి క్వాలిటీ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ వాళ్ళ ప్రయారిటీగా పెట్టుకుని ఎమర్జెన్సీ లాంటి క్రైసిస్ సిచ్యువేషన్ ని కూడా వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి ఒక అవకాశంగా మార్చుకుని 1975లో మూతపడే కంపెనీని ఈ రోజు 1000 కోట్ల రూపాయల బిజినెస్ గా మార్చారు. రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ జర్నీ. సో 2005 వచ్చేటప్పటికి ఎంటీఆర్ కంపెనీ గ్రోత్ చూసిన చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఎంటీఆర్ కంపెనీని కొనడానికి ట్రై చేశాయి. కానీ ఫైనల్ గా నార్వేకి చెందిన ఓర్కలా అనే కంపెనీ $100 మిలియన్ కి 2007లో ఎంటీఆర్ కంపెనీని కొనేసింది. కానీ మయ్య బ్రదర్స్ ఎంటీఆర్ బిజినెస్ లో ఎలాంటి రూల్స్ అండ్ వాల్యూస్ ని ఫాలో అయ్యారో ఓర్కలా కంపెనీ కూడా ఇప్పటికీ వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ ఇండియాలో వాళ్ళ బిజినెస్ ని కొనసాగిస్తుంది. సో మై డియర్ ఆడియన్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎంటీఆర్, మావల్లి టిఫిన్ రూమ్స్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి అండ్ ఇలాంటి మరిన్ని క్వాలిటీ బిజినెస్ స్టోరీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈస్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.